Please subscribe my channel. Please subscribe my channel. And press the bell icon. ಕಲ್ಪವೃಕ್ಷ ಆರೋಗ್ಯಧಾಮ ಹೆಲ್ತ್ ಕೇರ್ ಸೆಂಟರ್ ನಮ್ಮಲ್ಲಿ ಬುದ್ಧಿಮಾಂದ್ಯತೆ ಆಲ್ಝೈಮರ್ಸ್ ಪಾರ್ಕಿನ್ಸನ್ಸ್ ಮಾನಸಿಕ ಮತ್ತು ದೈಹಿಕ ಪುನರ್ವಸತಿ ಪಾರ್ಶ್ವವಾಯು ಮುಂತಾದ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ವಾರದ ಎಲ್ಲಾ ದಿನಗಳಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ನೀಡಲಾಗುತ್ತದೆ ಸುಂದರವಾದ ಪರಿಸರದಲ್ಲಿರುವ ನಮ್ಮ ಆರೋಗ್ಯಧಾಮವು ಸ್ವಚ್ಛ ಮತ್ತು ಉತ್ತಮವಾದ ಕೊಠಡಿಗಳನ್ನು ಹೊಂದಿದ್ದು ಸುಚಿಯಾದ ಊಟ ವಸತಿಯ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ ನಿಮ್ಮೆಲ್ಲಾ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ನಮ್ಮಲ್ಲಿದೆ ಉತ್ತಮ ಪರಿಹಾರ ಕಲ್ಪವೃಕ್ಷ ಆರೋಗ್ಯಧಾಮ ಹೆಲ್ತ್ ಕೇರ್ ಸೆಂಟರ್ ಕೆಂಗೇರಿ ಮೈಸೂರು ರೋಡ್ ಮತ್ತು ರಿಂಗ್ ರೋಡ್ ಬಾನಸವಾಡಿ ಮೊಬೈಲ್ ನಂಬರ್ 9483342695 9632983695 9448244695 ಅನದರ್ ನಂಬರ್ 9482302695 ಅಣ್ಣ ಇದೊಂದು ನಂಬರ್ ఇదొక లబ్బర్ రెండు లబ్బర్లు తీసుకుంటాం అన్న తర్వాత మనం రోజు మాస్కులు కొనాలంటే కొన్నాయి ఏ డ్యూటీ మీదో పది నిమిషాలకు ఒకసారి అరగంటకు ఒకసారి బయట వెళ్తూ ఉంటాము కాబట్టి మన మాస్కులు గంటకు ఒకటి రెండు గంటకు ఒకటి కొనాలంటే మన జీతం సరిపోదు కాబట్టి ఖర్చుతో ఈజీగా మాస్కులాగా తయారు చేసుకోవాలన్న మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా పిక్ పెట్టాను ముందు మీకు దాంట్లో లాగా సేమ్ ఇలా చూసుకోవాలన్న చూడండి అన్న ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకొని ఫోల్డ్ చేయాలి సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా రెండు డబుల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి తర్వాత చూడండి ఈ లెబర్ తీసుకోవాలి ఈ లెబర్ తీసుకొని కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్న తర్వాత ఇంకో లెబర్ కూడా సేమ్ ఇలాగే తీసుకొని సేమ్ ఈ లెబర్ తీసుకొని ఇలా వేసేయాలన్న ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలన్న ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకుంటాము చూడండి ఈ లబ్బర్లు ఇలా రెండు ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా చేసుకుంటాము చూడండి అన్న ఎలా ఉందో సేమ్ మాస్క్ లాగా ఉంది మాస్క్ లాగే ఉన్న సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు ఆ వేడి నీళ్ళల్లో ఈ కట్చీఫ్ దాన్ని వేసేస్తామన్న వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారండి అయిపోద్ది మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కట్చీఫ్ తీసుకొని దీని అలాగే పోతాము డ్యూటీ పోసిన తర్వాత ఈ కట్చీఫ్ సేమ్ నార్మల్ అయిపోద్ది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుని మారుస్తామన్న థ్యాంక్ యూ అన్న ఇదొక లబ్బరు ఇదొక లబ్బరు రెండు లబ్బర్లు తీసుకుంటామన్న తర్వాత మనం రోజు మాస్కులు కొనాలంటే కొన్నాయి ఏ డ్యూటీ మీదో పది నిమిషాలకు ఒకసారి అరగంటకు ఒకసారి బయట వెళ్తూ ఉంటాము కాబట్టి మన మాస్కులు గంటకు ఒకటి రెండు గంటకు ఒకటి కొనాలంటే మన జీతం సరిపోదు కాబట్టి ఖర్చుతో ఈజీగా మాస్కులాగా తయారు చేసుకోవాలన్న మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా పిక్ పెట్టాను ముందు మీకు దాంట్లో లాగా సేమ్ ఇలా చూసుకోవాలన్న చూడండి అన్న ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకొని ఫోల్డ్ చేయాలి సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా రెండు డబుల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి తర్వాత చూడండి ఈ లెబర్ తీసుకోవాలి ఈ లెబర్ తీసుకొని కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్న తర్వాత ఇంకో లెబర్ కూడా సేమ్ ఇలాగ తీసుకొని సేమ్ ఈ లెబర్ తీసుకొని ఇలా వేసేయాలన్న ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలన్న ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకుంటాము చూడండి ఈ లబ్బర్లు ఇలా రెండు ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా చేసుకుంటాం చూడండి అన్న ఎలా ఉందో సేమ్ మాస్క్ లాగా ఉంది మాస్క్ లాగే ఉన్న సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు ఆ వేడి నీళ్ళల్లో ఈ కర్చీఫ్ దాన్ని వేసేస్తామన్న వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారండి అయిపోద్ది మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కట్చీఫ్ తీసుకొని దీని అలాగ పోతాము డ్యూటీ పోసిన తర్వాత ఈ కట్చీఫ్ సేమ్ నార్మల్ అయిపోద్ది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుని మారుస్తామన్నా థ్యాంక్ యూ అన్నా అన్నా ఇదొక లబ్బరు ఇదొక లబ్బరు రెండు లబ్బర్లు తీసుకుంటామన్నా తర్వాత మనం రోజు మాస్కులు కొనాలంటే కొన్నాయి ఏ డ్యూటీ మీదో పది నిమిషాలకు ఒకసారి అరగంటకు ఒకసారి బయట వెళ్తూ ఉంటాము
కాబట్టి మన మాస్కులు గంటకు ఒకటి రెండు గంటలకు ఒకటి కొనాలంటే మన జీతం సరిపోదు కాబట్టి ఖర్చుతో ఈజీగా మాస్కులుగా తయారు చేసుకున్నా మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా పిక్ పెట్టాను ముందు మీకు దాంట్లో లాగా సేమ్ ఇలా చూసుకున్నా చూడండి ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకుని ఫోల్డ్ చేయాలి సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా రెండు డబుల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి తర్వాత చూడండి ఇలాప్పుడు తీసుకోవాలి ఇలాప్పుడు తీసుకొని కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్న తర్వాత ఇంకో లెబర్ కూడా సేమ్ ఇలాగే తీసుకొని సేమ్ ఈ లెబర్ తీసుకొని ఇలా వేసేయాలన్న ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలన్న ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకుంటాము చూడండి ఈ లెబర్లు ఇలా రెండు ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా వేసుకుంటాము చూడండి అన్న ఎలా ఉందో సేమ్ మాస్క్ లాగా ఉంది మాస్క్ లాగే ఉన్న సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు ఆ వేడి నీళ్ళల్లో ఈ కర్చీఫ్ దాన్ని వేసేస్తామన్న వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారండి అయిపోద్ది మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కర్చీఫ్ తీసుకొని దీని అలాగ పోతాము డ్యూటీ పోసిన తర్వాత ఈ కర్చీఫ్ సేమ్ నార్మల్ అయిపోద్ది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుని మారుస్తామన్న థ్యాంక్ యూ అన్న అన్న ఇదొక లబ్బరు ఇదొక లబ్బరు రెండు లబ్బర్లు తీసుకుంటామన్న తర్వాత మనం రోజు మాస్కులు కొనాలంటే కొన్నాయి ఏ డ్యూటీ మీద పది నిమిషాలకు ఒకసారి అరగంటకు ఒకసారి బయట వెళ్తూ ఉంటాము కాబట్టి మనం మాస్కులు గంటకు ఒకటి రెండు గంటలకు ఒకటి కొనాలంటే మన జీతం సరిపోదు కాబట్టి ఖర్చుతో ఈజీగా మాస్కులుగా తయారు చేసుకున్నా మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా పిక్ పెట్టాను ముందు మీకు దాంట్లో లాగా సేమ్ ఇలా చూసుకున్నా చూడండి ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకుని ఫోల్డ్ చేయాలి సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా రెండు డబుల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి తర్వాత చూడండి ఈ లెబర్ తీసుకోవాలి ఈ లెబర్ తీసుకొని కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్న తర్వాత ఇంకో లెబర్ కూడా సేమ్ ఇలాగే తీసుకొని సేమ్ ఈ లెబర్ తీసుకొని ఇలా వేసేయాలన్న ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలన్న ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకుంటాము చూడండి ఈ లబ్బర్లు ఇలా రెండు ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా వేసుకుంటాము చూడండి అన్న ఎలా ఉందో సేమ్ మాస్క్ లాగా ఉంది మాస్క్ లాగే ఉన్న సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు ఆ వేడి నీళ్ళల్లో ఈ కర్చీఫ్ దాన్ని వేసేస్తామన్న వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారండి అయిపోద్ది మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కర్చీఫ్ తీసుకొని దీని అలాగ పోతాము డ్యూటీ పోసిన తర్వాత ఈ కర్చీఫ్ సేమ్ నార్మల్ అయిపోద్ది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుని మారుస్తామన్న థ్యాంక్ యూ అన్న ఇదొక లబ్బరు ఇదొక లబ్బరు రెండు లబ్బర్లు తీసుకుంటామన్న తర్వాత మనం రోజు మాస్కులు కొనాలంటే కొన్నాయి ఏ డ్యూటీ మీద పది నిమిషాలకు ఒకసారి అరగంటకు ఒకసారి బయట వెళ్తూ ఉంటాము కాబట్టి మనం మాస్కులు గంటకు ఒకటి రెండు గంటలకు ఒకటి కొనాలంటే మన జీతం సరిపోదు కాబట్టి ఖర్చుతో ఈజీగా మాస్కులుగా తయారు చేసుకున్నా మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా పిక్ పెట్టాను ముందు మీకు దాంట్లో లాగా సేమ్ ఇలా చూసుకున్నా చూడండి ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకుని ఫోల్డ్ చేయాలి సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా రెండు డబుల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి తర్వాత చూడండి ఈ లెబర్ తీసుకోవాలి ఈ లెబర్ తీసుకొని కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్న తర్వాత ఇంకో లెబర్ కూడా సేమ్ ఇలాగ తీసుకొని సేమ్ ఈ లెబర్ తీసుకొని ఇలా వేసేయాలన్న ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలన్న ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకుంటాము చూడండి ఈ లెబర్లు ఇలా రెండు ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా వేసుకుంటాము చూడండి అన్న ఎలా ఉందో సేమ్ మాస్క్ లాగా ఉంది మాస్క్ లాగే ఉన్న సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు ఆ వేడి నీళ్ళల్లో ఈ కర్చీఫ్ దాన్ని వేసేస్తామన్న వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారండి అయిపోద్ది మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కర్చీఫ్ తీసుకొని దీని అలాగ పోతాము డ్యూటీ పోసిన తర్వాత ఈ కర్చీఫ్ సేమ్ నార్మల్ అయిపోద్ది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుని మారుస్తామన్న
थैंक यू मैम ಆರೋಗ್ಯ ನಿರ್ವಹಣೆ ಸಂಸ್ಥೆ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ಉಚಿತ ತರಬೇತಿ ಗ್ರಾಮೀಣ ಬಾಲಕಿಯರಿಗೆ ನರ್ಸಿಂಗ್ ಸಹಾಯಕಾರಿಯಾಗಿದೆ. ಹಳ್ಳಿಗಳು ಭಾರತದ 72% ರಷ್ಟಿದೆ ಮತ್ತು ಈ ಗ್ರಾಮಗಳನ್ನು ಹೊರತುಪಡಿಸಿ ಭಾರತವು ಪ್ರಗತಿ ಹೊಂದಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಭವಿಷ್ಯದ ಭಾರತದ ತಯಾರಕರು ಆಗಿರುವ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ಗ್ರಾಮೀಣ ಯುವತಿಯರಿಗೆ ಅವಕಾಶಗಳು ಲಭ್ಯವಾಗಬೇಕು. ಈ ಗ್ರಾಮೀಣ ಬಾಲಕಿಯರಿಗೆ ನರ್ಸಿಂಗ್ ಸಹಾಯಕ ತರಬೇತಿಯನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ. ಏಕೆಂದರೆ ಈ ತರಬೇತಿಯ ಅವಧಿ ಕೇವಲ 1 ವರ್ಷ ಮತ್ತು ತರಬೇತಿ ಮುಗಿದ ಕೂಡಲೇ ಉದ್ಯೋಗವನ್ನು ಹುಡುಕುವ ವ್ಯಾಪ್ತಿ ವಿಸ್ತಾರವಾಗಿದೆ. ವೃತ್ತಿ ಜೀವನವನ್ನು ಮುಂದುವರಿಸಲು ಆಸಕ್ತಿ ಹೊಂದಿರುವ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ತರಬೇತಿ ಅತ್ಯುತ್ತಮ ಅವಕಾಶವಾಗಿದೆ. ಅವರ ವೈಯಕ್ತಿಕ ಜೀವನದಲ್ಲಿ ಅವರು ಯಾವುದೇ ತೊಂದರೆಗಳು, ಚಿಂತೆಗಳು ಮತ್ತು ದುಃಖಗಳನ್ನು ಎದುರಿಸುವುದಿಲ್ಲ. ಅವರು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಇರುವ ಕಾರಣ ಭವಿಷ್ಯದಲ್ಲಿ ಅವರ ಸಂಗಾತಿಯೂ ಸಹ ಅವರನ್ನು ಗೌರವಿಸುತ್ತಾರಾ ಮತ್ತು ಗೌರವದಿಂದ ವರ್ತಿಸುತ್ತಾರಾ. ಸಿದ್ಧಾಂತ ತರಗತಿಗಳ ಜೊತೆಗೆ ಕ್ರಮೇಣ ಈ 30 ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಬ್ಯಾಂಡೇಜಿಂಗ್, ಹೊಲಿಗೆ ನಿರ್ವಹಣೆ, ರೆಕಾರ್ಡಿಂಗ್ ಇಸಿಜಿ, ಮಾನಿಟರಿಂಗ್ ಪಲ್ಸ್ ಇತ್ಯಾದಿಗಳನ್ನು ನಿರ್ವಹಿಸಲು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ತರಬೇತಿ ನೀಡಲಾಗುತ್ತದೆ ಮತ್ತು ವಿವಿಧ ಔಷಧಿಗಳ ಹೆಸರಿನೊಂದಿಗೆ ಪರಿಚಿತರಾಗುತ್ತಾರೆ. ತರಬೇತಿಯಲ್ಲಿ ಆಯ್ಕೆಯಾದ 30 ಮಹಿಳಾ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಉಚಿತ ಊಟ ಮತ್ತು ವಸತಿ ನೀಡಲಾಗುವುದು ಹಾಗೂ ಸ್ಟೈಪೆಂಡ್ ಸಹ ನೀಡಲಾಗುವುದು. ಈ ಹುದ್ದೆಗೆ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಲು ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗಾಗಿ ಸರ್ಕಾರಿ ಮಾನ್ಯತೆ ಪಡೆದ ಸಂಸ್ಥೆಯು ಮಹಿಳೆಯರಿಗೆ ಉಚಿತ ಹೆಲ್ತ್ ಕೇರ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ತರಬೇತಿ ಕೊಟ್ಟು ಉದ್ಯೋಗ ಒದಗಿಸುತ್ತದೆ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಈ ಕೆಳಗಿನ ಸಂಖ್ಯೆಗಳಿಗೆ ಕರೆ ಮಾಡಿ 8722515659 9991821465. ಇಷ್ಟೊತ್ತು ನೀವು ನೋಡಿರುವುದು ನ್ಯೂಸ್ ವಿತ್ ಕರ್ನಾಟಕ. ಆರೋಗ್ಯ ನಿರ್ವಹಣೆ ಸಂಸ್ಥೆ 1 ವರ್ಷದಲ್ಲಿ ಉಚಿತ ತರಬೇತಿ ಗ್ರಾಮೀಣ ಬಾಲಕಿಯರಿಗೆ ನರ್ಸಿಂಗ್ ಸಹಕಾರಿಯಾಗಿದೆ. ಆರೋಗ್ಯ ನಿರ್ವಹಣೆಯ ಸಂಸ್ಥೆ 1 ವರ್ಷದಲ್ಲಿ ಉಚಿತ ತರಬೇತಿ ಗ್ರಾಮೀಣ ಬಾಲಕಿಯರಿಗೆ ನರ್ಸಿಂಗ್ ಸಹಕಾರಿಯಾಗಿದೆ. ಆರೋಗ್ಯ ನಿರ್ವಹಣೆಯ ಸಂಸ್ಥೆ 1 ವರ್ಷದಲ್ಲಿ ಉಚಿತ ತರಬೇತಿ ಗ್ರಾಮೀಣ ಬಾಲಕಿಯರಿಗೆ ನರ್ಸಿಂಗ್ ಸಹಕಾರಿಯಾಗಿದೆ. ಹಳ್ಳಿಗಳು ಭಾರತದ 62%ರಷ್ಟಿದೆ ಮತ್ತು ಈ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಹೊರತುಪಡಿಸಿ ಭಾರತವು ಪ್ರಗತಿ ಹೊಂದಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಭವಿಷ್ಯದ ಭಾರತದ ತಯಾರಕರು ಆಗಿರುವ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ಗ್ರಾಮೀಣ ಯುವತಿಯರಿಗೆ ಅವಕಾಶಗಳು ಲಭ್ಯವಾಗಬೇಕು. ಈ ಗ್ರಾಮೀಣ ಬಾಲಕಿಯರಿಗೆ ನರ್ಸಿಂಗ್ ಸಹಾಯಕ ತರಬೇತಿಯನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ. ಯಾಕೆಂದರೆ ಈ ತರಬೇತಿಯ ಅವಧಿ ಕೇವಲ 1 ವರ್ಷ ಮತ್ತು ತರಬೇತಿ ಮುಗಿದ ಕೂಡಲೇ ಉದ್ಯೋಗವನ್ನು ಹುಡುಕುವ ವ್ಯಾಪ್ತಿ ವಿಸ್ತಾರವಾಗಿದೆ. ವೃತ್ತಿ ಜೀವನವನ್ನು ಮುಂದುವರೆಸಲು ಆಸಕ್ತಿ ಹೊಂದಿರುವ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ತರಬೇತಿ ಅತ್ಯುತ್ತಮ ತರಬೇತಿ ಅವಕಾಶವಾಗಿದೆ. ಅವರ ವೈಯಕ್ತಿಕ ಜೀವನದಲ್ಲಿ ಅವರು ಯಾವುದೇ ತೊಂದರೆಗಳು, ಚಿಂತೆಗಳು ಮತ್ತು ದುಃಖಗಳನ್ನು ಎದುರಿಸುವುದಿಲ್ಲ. ಅವರು ಉದ್ಯೋಗದಲ್ಲಿರುವ ಕಾರಣ ಭವಿಷ್ಯದಲ್ಲಿ ಅವರ ಸಂಗಾತಿಯೂ ಸಹ ಅವರನ್ನು ಗೌರವಿಸುತ್ತಾರೆ ಹಾಗೂ ಗೌರವದಿಂದ ವರ್ತಿಸುತ್ತಿದ್ದಾರೆ. ತರಗತಿಗಳ ಜೊತೆಗೆ ಕ್ರಮೇಣ ಈ 30 ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಬ್ಯಾಂಡೇಜಿಂಗ್, ಹೊಲಿಗೆ ನಿರ್ವಹಣೆ, ರೆಕಾರ್ಡಿಂಗ್, ಇಸಿಜಿ, ಮಾನಿಟರಿಂಗ್, ಪಲ್ಸ್ ಇತ್ಯಾದಿಗಳನ್ನು ನಿರ್ವಹಿಸಲು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ತರಬೇತಿ ನೀಡಲಾಗುತ್ತದೆ ಮತ್ತು ವಿವಿಧ ಔಷಧಿಗಳ ಹೆಸರಿನೊಂದಿಗೆ ಪರಿಚಿತರಾಗುತ್ತಾರೆ. ತರಬೇತಿಯಲ್ಲಿ ಆಯ್ಕೆಯಾದ 30 ಮಹಿಳಾ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಉಚಿತ ಊಟ ಮತ್ತು ವಸತಿ ನೀಡಲಾಗುವುದು ಮತ್ತು ಸ್ಟೈಫಂಡ್ ಸಹ ನೀಡಲಾಗುವುದು. ಉಚಿತ ತರಬೇತಿಯ ಸಂಪರ್ಕ ಸಂಖ್ಯೆಗಳ ಈ ಹುದ್ದೆಗೆ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಲು ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗಾಗಿ ಸರ್ಕಾರಿ ಮಾನ್ಯತೆ ಪಡೆದ ಸಂಸ್ಥೆಯು ಮಹಿಳೆಯರಿಗೆ ಉಚಿತ ಹೆಲ್ತ್ ಕೇರ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ತರಬೇತಿ ಕೊಟ್ಟು ಉದ್ಯೋಗ ಒದಗಿಸುತ್ತದೆ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ 8971582681 ಹಾಗೂ 8197560865. అన్నా ఇదొక లబ్బరు, ఇదొక లబ్బరు, రెండు లబ్బర్లు తీసుకుంటాం అన్న. తర్వాత మనం రోజు మాస్కులు కొనాలంటే కొన్నాయి, ఏ డ్యూటీ మీద 10 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి బయట వెళ్తూ ఉంటాము. కాబట్టి మనం మాస్కులు గంటకు ఒకటి, 2 గంటలకు ఒకటి కొనాలంటే మన జీతం సరిపోదు. కాబట్టి ఖర్చుతో ఈజీగా మాస్కులాగా తయారు చేసుకోవాలన్న. మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా, పిక్ పెట్టాను ముందు మీకు, దాంట్లో లాగా సేమ్ ఇలా చూసుకోవాలన్న. చూడండి, ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి, నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకుని ఫోల్డ్ చేయాలి. సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న. సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా 2 డబుల్ స్టెప్ అన్న, డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి. తర్వాత చూడండి, ఈ లెబర్ తీసుకోవాలి. ఈ లెబర్ తీసుకొని కాలు భాగం, కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్న. తర్వాత ఇంకో లెబర్ కూడా సేమ్ ఇలాగే తీసుకొని, సేమ్ ఈ లెబర్ తీసుకొని ఇలాగ వేసేయాలన్న. ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలమ్మా. ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము, ఫోల్డ్ చేసుకుంటాము. చూడండి, ఈ లబ్బర్లు ఇలా 2 ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా చేసుకుంటాము. చూడండి ఎలా ఉందో, సేమ్ మాస్క్ లాగా ఉంది, మాస్క్ లాగే ఉన్న. సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి, అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు, ఆ వేడి నీళ్ళల్లో ఈ కట్చీఫ్ దాన్ని వేసేస్తామన్న. వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారండి, అయిపోద్ది. మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కట్చీఫ్ తీసుకొని దీని అలాగ పోతాము. డ్యూటీ పోసిన తర్వాత ఈ కట్చీఫ్ సేమ్ నార్మల్ అయిపోద్ది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుని మారుస్తామన్నా. థ్యాంక్ యూ అన్నా. అన్నా ఇదొక లబ్బరు, ఇదొక లబ్బరు, రెండు లబ్బర్లు తీసుకుంటామన్నా. తర్వాత
మనం రోజు మాస్క్లు కొనాలంటే కొన్నే ఏ డ్యూటీ మీద 10 నిమిషాలకోసారి అరగంటకోసారి బయట వెళ్తూ ఉంటాము కాబట్టి మన మాస్క్లు గంటకొకటి 2 గంటలకొకటి కొనాలంటే మన జీతం సరిపోదు కాబట్టి ఖర్చుతో ఈజీగా మాస్క్లుగా తయారు చేసుకున్నా మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా పిక్ పెట్టాను ముందు మీకు దాంట్లో లాగా సేమ్ అలా చూసుకున్నా చూడండి ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకొని ఫోల్డ్ చేయాలి సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా రెండు డబుల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి తర్వాత చూడండి ఈ లెబర్ తీసుకోవాలి లెబర్ తీసుకొని కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్న తర్వాత ఇంకో లెబర్ కూడా సేమ్ ఇలాగే తీసుకొని సేమ్ ఈ లెబర్ తీసుకొని ఇలా వేసేయాలన్న ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలన్న ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకుంటాము చూడండి ఈ లెబర్లు ఇలా రెండు ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా వేసుకుంటాము చూడండి ఎలా ఉందో సేమ్ మాస్క్ లాగా ఉంది మాస్క్ లాగే ఉన్న సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు ఆ వేడి నీళ్ళల్లో ఈ కర్చీఫ్ దాన్ని వేసేస్తామన్న వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారండి అయిపోద్ది మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కర్చీఫ్ తీసుకొని దీని అలాగ పోతాము డ్యూటీ పోసిన తర్వాత ఈ కర్చీఫ్ సేమ్ నార్మల్ అయిపోద్ది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుని మారుస్తామన్నా థ్యాంక్ యూ అన్న అన్న ఇదొక లబ్బరు ఇదొక లబ్బరు రెండు లబ్బర్లు తీసుకుంటామన్న తర్వాత మనం రోజు మాస్క్లు కొనాలంటే కొన్నే ఏ డ్యూటీ మీద 10 నిమిషాలకోసారి అరగంటకోసారి బయట వెళ్తూ ఉంటాము కాబట్టి మన మాస్క్లు గంటకొకటి 2 గంటలకొకటి కొనాలంటే మన జీతం సరిపోదు కాబట్టి ఖర్చుతో ఈజీగా మాస్క్లుగా తయారు చేసుకున్నా మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా పిక్ పెట్టాను ముందు మీకు దాంట్లో లాగా సేమ్ ఇలా చూసుకున్నా చూడండి ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకొని ఫోల్డ్ చేయాలి సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా రెండు డబుల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి తర్వాత చూడండి ఈ లెబర్ తీసుకోవాలి ఈ లెబర్ తీసుకొని కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్న తర్వాత ఇంకో లెబర్ కూడా సేమ్ ఇలాగే తీసుకొని సేమ్ ఈ లెబర్ తీసుకొని ఇలా వేసేయాలన్న ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలన్న ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకుంటాము చూడండి ఈ లెబర్లు ఇలా రెండు ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా వేసుకుంటాము చూడండి ఎలా ఉందో సేమ్ మాస్క్ లాగా ఉంది మాస్క్ లాగే ఉన్న సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు ఆ వేడి నీళ్ళల్లో ఈ కర్చీఫ్ దాన్ని వేసేస్తామన్న వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారండి అయిపోద్ది మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కర్చీఫ్ తీసుకొని దీని అలాగ పోతాము డ్యూటీ పోసిన తర్వాత ఈ కర్చీఫ్ సేమ్ నార్మల్ అయిపోద్ది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుని మారుస్తామన్నా థ్యాంక్ యూ అన్న అన్న ఇదొక లబ్బరు ఇదొక లబ్బరు రెండు లబ్బర్లు తీసుకుంటామన్న తర్వాత మనం రోజు మాస్క్లు కొనాలంటే కొన్నే ఏ డ్యూటీ మీద 10 నిమిషాలకోసారి అరగంటకోసారి బయట వెళ్తూ ఉంటాము కాబట్టి మన మాస్క్లు గంటకొకటి 2 గంటలకొకటి కొనాలంటే మన జీతం సరిపోదు కాబట్టి ఖర్చుతో ఈజీగా మాస్క్లుగా తయారు చేసుకున్నా మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా పిక్ పెట్టాను ముందు మీకు దాంట్లో లాగా సేమ్ ఇలా చూసుకున్నా చూడండి ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకొని ఫోల్డ్ చేయాలి సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా రెండు డబుల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి తర్వాత చూడండి ఈ లెబర్ తీసుకోవాలి ఈ లెబర్ తీసుకొని కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్న తర్వాత ఇంకో లెబర్ కూడా సేమ్ ఇలాగ తీసుకొని సేమ్ ఈ లెబర్ తీసుకొని ఇలా వేసేయాలన్న ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలన్న ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకుంటాము చూడండి ఈ లెబర్లు ఇలా రెండు ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా వేసుకుంటాము చూడండి ఎలా ఉందో సేమ్ మాస్క్ లాగా ఉంది మాస్క్ లాగే ఉన్న సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు ఆ వేడి నీళ్ళల్లో ఈ కర్చీఫ్ దాన్ని వేసేస్తామన్న వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారండి అయిపోద్ది మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కర్చీఫ్ తీసుకొని దీని అలాగ పోతాము
ड्यूटी పోయిన తర్వాత ఈ కట్ షిఫ్ట్ సేమ్ నార్మల్ అయిపోద్ది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని చేంజ్ చేసుకొని మార్చాం అన్న థాంక్యూ అన్న అన్న ఇదొక లబ్బర్ రెండు లబ్బర్లు తీసుకుంటాం అన్న తర్వాత మనం రోజు మాస్క్లు కొనాలంటే కొన్నే ఏ డ్యూటీ మీదో పది నిమిషాలకు ఒకసారి అరగంటకు ఒకసారి బయట వెళ్తూ ఉంటాము కాబట్టి మనం మాస్కులు గంటకు ఒకటి రెండు గంటకు ఒకటి కొనాలంటే మన జీతం సరిపోదు కాబట్టి కర్చీఫ్తో ఈజీగా మాస్క్లాగా తయారు చేసుకున్నా మీకు ముందు పెట్టిన పిక్ ఉంది కదా పిక్ పెట్టాను ముందు మీకు దాంట్లో లాగా సేమ్ ఇలా చూసుకున్నా చూడండి ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి చిన్నది చిన్నగా తీసుకుని ఫోల్డ్ చేయాలి సేమ్ డబుల్ స్టెప్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలన్న సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా రెండు డబుల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ ఫోల్డ్ చేయాలి తర్వాత చూడండి ఈ లబ్బర్ తీసుకోవాలి ఈ లబ్బర్ తీసుకొని కాలు భాగం అంటే కొంచెం పెట్టాలన్నా తర్వాత ఇంకో లబ్బర్ కూడా సేమ్ ఇలాగే తీసుకొని సేమ్ ఈ లబ్బర్ తీసుకొని ఇలాగ వేసేయాలన్న ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేయాలన్న ఇలా కొంచెం సర్దుకొని ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకుంటాము చూడండి ఈ లబ్బర్లు ఇలా రెండు ఇట్లా పెట్టుకొని దగ్గర తీసుకొని ఇలా వేసుకుంటాము చూడండి ఎలా ఉందో సేమ్ మాస్క్ లాగా ఉంది మాస్క్ లాగే ఉన్న సేమ్ ఈ కర్చీఫ్ని మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు కాచి అంటే ఇంట్లో మనం ఫోన్ చేస్తే ఆల్రెడీ వేడి నీళ్ళు పెడతారు ఆ వేడి నీళ్ళల్లో ఈ కర్చీఫ్ దాన్ని వేసేస్తాం అన్న వేసేసి కొంచెం అట్లా రఫ్ చేసి మళ్ళీ దాన్ని ఆరేసారు అండి అయిపోద్ది మళ్ళీ ఇంకోటి మనం ఇంకో కర్చీఫ్ తీసుకొని దీని అలాగ పోతాము డ్యూటీ పోసిన తర్వాత ఈ కర్చీఫ్ సేమ్ నార్మల్ అయిపోద్ది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుని మారుస్తాం అన్న థ్యాంక్ యూ అన్న కల్పవృక్ష ఆరోగ్యధమ హెల్త్ కేర్ సెంటర్ ನಮ್ಮಲ್ಲಿ ಬುದ್ಧಿಮಾಂದ್ಯತೆ ಆಲ್ಝೈಮರ್ಸ್ ಪಾರ್ಕಿನ್ಸನ್ಸ್ ಮಾನಸಿಕ ಮತ್ತು ದೈಹಿಕ ಪುನರ್ವಸತಿ ಪಾರ್ಶ್ವವಾಯು ಮುಂತಾದ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ವಾರದ ಎಲ್ಲಾ ದಿನಗಳಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ನೀಡಲಾಗುತ್ತದೆ ಸುಂದರವಾದ ಪರಿಸರದಲ್ಲಿರುವ ನಮ್ಮ ಆರೋಗ್ಯ ಧಾಮವು ಸ್ವಚ್ಛ ಮತ್ತು ಉತ್ತಮವಾದ ಕೊಠಡಿಗಳನ್ನು ಹೊಂದಿದ್ದು ಶುಚಿಯಾದ ಊಟ ವಸತಿಯ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ ನಿಮ್ಮೆಲ್ಲಾ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ನಮ್ಮಲ್ಲಿದೆ ಉತ್ತಮ ಪರಿಹಾರ ಕಲ್ಪವೃಕ್ಷ ಆರೋಗ್ಯಧಾಮ ಹೆಲ್ತ್ ಕೇರ್ ಸೆಂಟರ್ ಕೆಂಗೇರಿ ಮೈಸೂರು ರೋಡ್ ಮತ್ತು ರಿಂಗ್ ರೋಡ್ ಬಾಣಸವಾಡಿ ಮೊಬೈಲ್ ನಂಬರ್ 9483342695 9632983695 9448244695 another number 9482302695